Namaste. Welcome to our channel. Meelu evaraina modati sari maa channel chustu unte ganaka ventane subscribe cheskondi, pakkane unde bell icon nu press cheyandi. Ee roju manam Squid game lo episode 3 gurinchi chuddam. Evaraina mundu episodes miss ainatlayite kinda description lo links untai, daichesi check cheyagalaru. Ippudu manam episode 3 loki enter avdam. Players ni teskuvelutunna vans port ku cherukuntai. Zun ho kuda port ku cherukuntadu. Atanu van kinda daakkoni odaloki velthadu. ఎరుపు రంగులో ఉన్న వ్యక్తి వ్యాన్ నుంచి దిగిన తర్వాత అతను వ్యాన్లోకి వెళతాడు. అతను కూడా ఒక ఆటగాడిగా నటిస్తాడు. పక్కనే ఉన్న గీ హ్యాన్ లాగా నిద్రపోతాడు. ఎరుపు రంగులో ఉన్న వ్యక్తి అందరి ఆటగాళ్లను చెక్ చేస్తూ ఉంటాడు. జూ హోను చెక్ చేయడానికి వచ్చినప్పుడు జున్ హో ఆ వ్యక్తిని కొట్టి చంపేసి అతని బట్టలు వేసుకుని అతన్ని సముద్రంలోకి తోసేస్తాడు. ఆటగాళ్లను గదిలోకి తీసుకువెళ్లి వారి దగ్గరున్న వస్తువులన్నీ తీసేసి వారి బట్టలు మార్చేస్తారు. సీ బయోక్ మాత్రం జాగ్రత్తగా ఒక కత్తిని దాచిపెట్టుకుంటుంది. గీహాన్ ఓల్డ్ మ్యాన్ ఇల్ నామ్ని నిద్రలేపుతాడు. అలా ఇద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గీహాన్కు సాంగ్వో కనపడతాడు. గీహాన్ తన తల్లికి నిజం చెప్పావా అని సాంగ్వోను అడుగుతాడు. కానీ మధ్యలో అలీ అబ్దుల్ రావడం ద్వారా వారి చర్చకు అంతరాయం కలుగుతుంది. అలీ అబ్దుల్ సాంగ్వోతో బస్సుకు వెళ్లటానికి నాకు డబ్బులు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటాడు. గీహాన్ అది తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. అప్పుడు గీహాన్ అలీ అబ్దుల్తో నువ్వు మాతో పాటు మా టీంలో జాయిన్ అవ్వు అని అడుగుతాడు. వెంటనే అలీ ఒప్పుకుంటాడు. ఓల్డ్ మ్యాన్ కూడా మీలో జాయిన్ అవుతాను అంటాడు. గీహాన్ ఓకే చెప్తాడు. డియోక్ సూ తనతో జతకట్టమని సీ బయోక్ నడుగుతాడు. ఆమె దాన్ని తిరస్కరిస్తుంది. డియోక్ సూ మంచివాడు కాదు, ద్రోహం చేస్తాడు అని అతని అనుచరులకు చెప్తుంది. డియోక్ సూ కోపంతో సీ బయోక్ మీదకు రావడానికి ప్రయత్నిస్తాడు. అంతలో హాన్ మీ నియో అతన్ని ఆపి ఆమె అతని బృందంలో చేరాలి అని కోరుకుంటున్నట్లు చెప్తుంది. కానీ అతను ఆమెతో కేవలం పడుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. హాన్లో అందరూ తింటూ ఉంటారు. గీహాన్ ఇది చాలా చల్లగా ఉంది, ఇక్కడ ఒక గ్యాస్ స్టవ్ ఉంటే బాగుండేది అంటాడు. ఇంతలో సాంగ్వు నీకు సమయముంటే నెక్స్ట్ ఆట ఏంటో దాని గురించి ఆలోచించమని గీహాన్కు చెప్తాడు. గీహాన్ తనకు తెలిసిన కొన్ని ఆటల పేర్లు చెప్తాడు. కానీ తాను ఆటలు ఎప్పుడూ ఆడలేదని అలీ అబ్దుల్ చెప్తాడు. సాంగ్వు అలీ అబ్దుల్కేం పర్లేదు, నేను నీకు నేర్పిస్తాను అని చెప్తాడు. ఆ మాట విని అలీ చాలా సంతోషపడతాడు. పోలీస్ ఆఫీసర్ జాన్ హో కీ తీసుకొని దాంతో తలుపు తెరిచి తన గదిలోకి వెళ్తాడు. అతను రూమ్ అంతా పరిశీలిస్తాడు. అక్కడ ఒక కెమెరాను గమనిస్తాడు. మే నియో ఎరుపు రంగులో ఉన్న వ్యక్తితో నేను అర్జెంటుగా రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, తలుపు తెరువు అని అరుస్తుంది. కానీ అతను ఆమెను పట్టించుకోడు. అప్పుడు ఆమె సరే ఈ గదినే రెస్ట్ రూమ్గా భావిస్తాను అంటుంది. అప్పుడు ఎర్ర రంగు డ్రెస్ అతను ఆమెను రెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళటానికి అంగీకరిస్తాడు. ఇంతలో సై బయోక్ నేను కూడా వెళ్ళాలి అంటుంది. ఇద్దరూ కలిసి రెస్ట్ రూమ్కి వెళతారు. మీ నియో టాయిలెట్ మీద కూర్చొని ధూమపానం చేస్తూ ఉంటుంది. సై బయోక్ దగ్గరున్న కత్తిని తీసుకొని పైనున్న డోర్ స్క్రోలు తీసి లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడ ఆమె ఎర్ర డ్రెస్లో ఉన్నవారు ఏదో తయారు చేస్తూ ఉండటం గమనిస్తుంది. రెస్ట్ రూమ్ లోపలికి వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదని ఎర్ర డ్రెస్లో ఉన్న వ్యక్తి లోపలికి వెళతాడు. ఇద్దరు లోపలే ఉండటం చూసి వారిని పంపివేసి అతను వెళ్ళిపోతాడు. మీ నియో సే బయోక్ని నువ్వేం చేశావని అడుగుతుంది. రేపు చెప్తాను అని వెళ్ళిపోతుంది. అది సాంగ్వు గమనిస్తాడు. పొద్దున్నే సై బయోక్ మే నియోతో ఎరుపు రంగులో ఉన్న వ్యక్తి చక్కెరను కుండలో కరిగించటం నేను చూశాను అని చెప్తుంది. ఎరుపు రంగులో ఉన్న వ్యక్తి గీహాన్కు పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. గీహాన్ నేను చిన్నప్పటి నుంచి పాలు తాగలేదని ఎరుపు రంగులో ఉన్న వ్యక్తికి చెబుతాడు. కానీ అతను గీహాన్ని చెప్పిన దాన్ని పట్టించుకోడు. ఓల్డ్ మ్యాన్ ఇల్ నామ్ నవ్వుతాడు. నిన్ను చూస్తే నా కొడుకు గుర్తొచ్చాడు, వాడు అంతే అని అంటాడు. అలీ అబ్దుల్ సాంగ్వుతో ఏంటి రొట్టె తినలేదు అని అంటాడు. సాంగ్వు దేన్ని కూడా నువ్వే తిను అని ఇచ్చేస్తాడు. గీహాన్ తన పాలను కూడా ఇచ్చేసి ఇవి కూడా తాగేశాయని అలీకిచ్చేస్తాడు. ఇంతలో అలారం మోగుతుంది. అంతా రెండవ గేమ్లోకి రెడీ అవ్వాలి అని చెప్తుంది. ఒక వ్యక్తి బ్రెడ్ తింటుంటే దాని లోపల ఎర్రటి నోట్ కనిపిస్తుంది. అంత బయలుదేరతారు. సాంగ్వు సే బయోక్ను అనుసరిస్తూ నీకేం కనిపించిందో చెప్పమని అడుగుతాడు. దాన్ని బట్టి నెక్స్ట్ గేమ్ ఏంటో అంటాడు. ప్లేయర్స్ అంతా గ్రౌండ్లోకి చేరుకుంటారు. అప్పుడు మైక్లో నుంచి మీకు ఇక్కడ కనపడుతున్న నాలుగు ఆకారాల నుంచి ఒకదాన్ని ఎంచుకోవాలి అని ఉంటుంది. అప్పుడు సాంగ్వుకి సే బయోక్ చెప్పిన విషయం గుర్తొస్తుంది. అప్పుడు సాంగ్వుకి నాలుగు ఆకృతుల్ని చూసిన వెంటనే ఆటేంటో గుర్తొస్తుంది. కానీ అతను గీహాన్కి ఆ రహస్యాన్ని చెప్పాడు. గీహాన్తో కలిసి ఆడటానికి కూడా నిరాకరిస్తాడు. ఎందుకంటే అతను విడిగా ఆడటం మంచి వ్యూహంగా భావిస్తాడు. అంతా ఎవరి ఆకారాల్ని వారు తీసుకుంటారు. గీహాన్ గొడుగు ఆకారాన్ని ఎంచుకుంటాడు.
శాంగ్ వూ తన స్నేహితుడి గురించి కొంచెం ఆందోళన చెందుతాడు. అతనికేదో చెబుదామని అనుకుంటాడు, కానీ చెప్పలేడు. ఎరుపు రంగులో ఉన్న వ్యక్తులు ఆటగాళ్లకు చిన్న బాక్సుల్నిస్తారు. రొట్టెలో పేపర్ వచ్చినా అతను అది చూసి పేపర్లో తేనెగూడు అనే పదాన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు మైక్లో మీకొచ్చిన ఆకారాన్ని విరక్కుండా జాగ్రత్తగా బయటకు తీయాలి అని వస్తుంది. అప్పుడు గీహాన్ గొడుగు ఆకారాన్ని చూసి ఇంక నేను చచ్చాను అని మనసులో అనుకుంటాడు. 10 నిమిషాల్లో పూర్తి చేయాలి అని అంటారు. ఆట మొదలవుతుంది. వాటి ఆకారాలు నాశనం చేసే ఆటగాళ్లు ఒక్కొక్కరుగా చంపబడతారు. కొంతమంది క్రీడాకారులు గేమ్ పాస్ అయిన తర్వాత ప్లేగ్రౌండ్ నుంచి వెళ్ళిపోతారు. గీహాన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అతని చెమట క్యాండీ మీద పడుతుంది. దాని ద్వారా అతనది కరుగుతుంది అని తెలుసుకుంటాడు. కాబట్టి అతను దాన్ని తన నాలుకతో దాన్ని నాకుతాడు. మీ న్యో ఆమె ఎరుపు రంగులో ఉన్న వ్యక్తికి పూర్తి చేసిన నక్షత్ర ఆకారాన్ని చూపించి ఆ లైటర్ని డియోక్ సూకి ఇచ్చి వెళ్ళిపోతుంది. గీహాన్ అతని ఆకారాన్ని నాకడం ఆటగాళ్లు గమనిస్తారు. అంతా అలాగే ఆకారాల్ని నాకుతారు. సమయం ముగిసేలోపు గీహాన్ గొడుగు ఆకారాన్ని పూర్తి చేసుకుంటాడు. అతను దాన్ని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎరుపు రంగులో ఉన్న వ్యక్తి తన గొడుగు ఆకారాన్ని పాడు చేసినందున ఆటగాణ్ణి కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆటగాడు అతని దగ్గర తుపాకీని తీసుకుని వారినే బెదిరిస్తాడు. ఫ్రంట్ మ్యాన్ దాన్ని చూసి రూమ్ నుంచి బయటకొస్తాడు. ఎరుపు రంగులో ఉన్నవారు ఆకారాల్ని పూర్తి చేయని ఆటగాళ్లను చంపడం ప్రారంభిస్తారు. గీహాన్ ఇతర ఆటగాళ్లు కిందికి వెళ్లినప్పుడు పైన పెద్ద ధ్వని వింటారు. ఆటగాళ్లు ఎరుపు రంగులో ఉన్న వ్యక్తి యొక్క ముసుగు తీస్తారు. అతను చాలా చిన్నవాడు అని తెలుసుకుని తను తుపాకీతో తనను తానే కాల్చుకుంటాడు. ఫ్రంట్ మ్యాన్ వచ్చి ఆటగాడు ముసుగు తీసిన వ్యక్తిని కాల్చి చంపేస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 4 గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.